విజయవాడలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభలో బిజెపి టీచర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, వామరాజు సత్యమూర్తి, బిజెపి మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, కిలారు దిలీప్, భవిరి రవి, లేఖ్యాభరణి పాల్గొని పురస్కార గ్రహీతలను సన్మానించడం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లు ఇంగ్లీషును పెంచి పోషించాలని చూశారు. మా నాన్నగారు మూలారెడ్డి పేరుతో ప్రతి సంవత్సరం నాటికలు నిర్వహిస్తాం, తెలుగు భాష అవసరం అందరం చెబుతున్నాం. శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన గౌరవనీయులు నాగేశ్వరరావు గారిని, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వారు శ్రీరామ్ గారిని, పెద్దలు జొన్న విత్తుల వారిని సభా కార్యక్రమానికి అదృష్టం వారు అనుకోని అతిథిగా రావడం. ధన్యవాదాలండి.